రామీపేట పట్టణంలోని బ్యాంక్ ముందు బ్యాంక్ ఉద్యోగులకు మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడని భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఏకం చేసి బ్యాంక్ ఉద్యోగులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు చిలకరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఇమ్రాన్, గిరిజన సంఘ మండల కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. రెండో రోజు కావస్తున్నది, నిన్న ఇవాళ ఈ రెండో రోజు ఈ కేంద్ర ప్రభుత్వము బ్యాంకు ఉద్యోగుల న్యాయమైనటువంటి సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా ప్రైవేటీకరణ వెంటనే నిర్మూలన చేయాలని చెప్పేసి బ్యాంకు ఉద్యోగులు చేసిన సమ్మెకు కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐ పార్టీ ఏఐటీసీగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రైవేటీకరణ వెంటనే వెలుపు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే ఈ బ్యాంకు ఉద్యోగులతో సహా అన్ని కార్మిక సంఘాలు, భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా ఐక్యం చేసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.